విశాఖపట్నం 31 వార్డుల్లో వైసీపీ రిగ్గింగ్ చేసి గెలవాలని చూస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. 31వ వార్డు పోలింగ్ బూత్ వద్ద జనసేన నేతలు వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. పార్టీ కండువాతో పోలింగ్ బూత్లోకి వెళ్తున్న ఎమ్మెల్యే కాసువల్లి గణేష్ కుమార్ ను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ ఎన్నికల నిబంధనలను కాలరాస్తుందని జనసేన నాయకులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాము అందిస్తారు. ఓవర్ టు యు రాము. 31వ వార్డు ప్రేమ సమాజం పోలింగ్ బూత్ దగ్గర జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. స్థానిక ఎమ్మెల్యే కండువ కప్పుకొని ఏ విధంగా లోనకి వెళ్తారంటూ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు జనసేన వేరే మహిళలు నాయకులు కూడా అడ్డగించుకున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఒక రకమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడ మనతో పాటు జనసేన నాయకులు సత్యనారాయణ గారు, శివగారు, శివశంకర్ గారు ఉన్నారు. సార్, ఏం జరిగింది? అసలు ఎందుకు మీకు గొడవ జరిగింది ఇరువరకు వైసీపీ మధ్య మీ మధ్య? యాక్చువల్ యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారము బూత్లోనికి క్యాండిడేట్ వెళ్ళాలి, ఎలక్షన్ ఏజెంటు ఏ ఒక్కరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఎమ్మెల్యే తన సింబాలిక్ రిప్రజెంట్ కండువ వేసుకొని చాలామందితో లోనికి వెళ్ళబోతుంటే ఈ నియమాలు బాగా తెలిసిన వ్యక్తులుగా జన సైనికులు తను అడ్డుకున్నారు. అడ్డుకొని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనీయమని చెప్పేసి పోలీసులు కూడా సహకరించబోతుంటే వాళ్ళని కూడా నిరోధించారు. రూల్స్ ఉల్లంఘన చేస్తే మేము ఊరుకునేది లేదు. అలాగే పోలింగ్ సజావుగా సక్రమంగా జరిగేటట్టు మా జన సైనికులు కానీ వేర మహిళలు కానీ నాయకులు అందరము కూడా మేము ఏమరపాటుతో ఉన్నాం. త్రికరణ శుద్ధిగా ఓటర్ ఎవరి ఓటరు ప్రజాస్వామ్యం గెలవాలి తప్ప వైసీపీ ఆల్రెడీ అది క్షుద్ర రాజకీయాలు మొదలుపెట్టింది. అక్కడ ఉన్న మా జనసేన వీర మహిళల్ని కామెంట్ చేయడము, ఇలాంటివి ఇంకొక ఒక ముసలా లేడీని కూడా తోసేయడము, ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మా వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకోవడం జరిగింది. ఈ వీళ్ళకి ఏమిటంటే చట్టాల మీద గౌరవం ఉండదు, మహిళలు అంటే అంతకంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ఓటర్ అంటే రెస్పెక్ట్ లేదు. ఇది ఈ పార్టీ సంస్కృతి. కానీ మేము నియమాలకు అనుగుణంగానే మా జన సైనికులు అందరము కూడా రూల్స్ ఏం చెప్తుందో అదే పాటిస్తూ రూల్స్ ఉల్లంఘన ఎక్కడ జరిగినా సరే వాళ్ళ మీద మేము నిరోధిస్తున్నాం. పోలీసులను కూడా ఏమాత్రం ఏమరపాటుతో ఉంటే ఒప్పుకునేది లేదు, వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. ట్రెండ్ మారింది, ప్రజలు ఆలోచనలు మారాయి, మాకు సంకేతాలు అందుతున్నాయి. ఆ ఆందోళనతోనే వైసీపీ నాయకులు ఈ క్షుద్ర రాజకీయాలన్నీ చేస్తున్నారు. మేము దాన్ని నిరోధిస్తాం. అల్టిమేట్గా గెలుపు ఇక్కడ జనసేనది గాయం. వార్డు ఒక వార్డులో ఇంత స్థాయి గొడవలకి అంత అవసరం వచ్చింది? ఒక మినిమం రూల్స్ ఉంటాయి కదా, ఇంత పరిధిలో నుంచి వెళ్ళకూడదని ఎలాగ అధిగమించే? అది ఎవరికైనా ఒకటే రూల్స్ కదా, ఎవరికైనా ఒకటే రూల్స్. కానీ ఇక్కడ ఎన్నికల అధికారి మీద కూడా నేను ఆరోపణ చేస్తున్నానండి. ఎందుకంటే ఆయన ఎన్నికల అధికారి జైన్ అన్న వ్యక్తికి బీరువాక్ గుర్తు కేటాయించి ఇండిపెండెంట్గా బోర్డులో పెట్టి ఆ నోటీస్ బోర్డులో అంటించిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఆ గడ్డం ఆయన చెప్పాడని చెప్పి ఆ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తు కేటాయించడం, మళ్ళీ ఇంకొక కాగితం మీద సంతకం పెట్టడం, రెండు మేము అది ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం, ఆయన మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పటికైనా అధికారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడండి. అది మేయర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు సిటీకి మేయర్ పార్టీకి కాదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచి తీరాలన్నారట. ఇటువంటి ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుదామని చెప్పడం, ఆయన చెప్పిన దాన్ని ఆచరించడానికి కిందన అనుచరుగారం చేయడం చాలా తప్పు. ఇది చాలా దుష్పరిణామాలు వస్తాయి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. ఇది తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు తిరగబడుతున్నారు. మీరు కొద్దిగా తెలుసుకుంటే మీకు కొద్దిగా ఇంకా 2 సంవత్సరాలు ఉంది, టైం ఉంది. ఆపరేటర్లు పోయినంత మాత్రాన మీకు వచ్చే నష్టమేం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటట్టు చూడమని మీ అందరికీ. ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినంత గొడవ ఆ స్థాయిలో ఇక్కడ ఎందుకు ఇంత ఉద్రిక్తులకి అంత అవసరం వచ్చింది సార్? అసలు ఇది అధికార పార్టీ తాలూకు దురుద్దేశం ముందే తెలుస్తుందండి. ఎందుకంటే ఒక ప్రైవేట్ అభ్యర్థి ఇదివరకు 14 ఓట్లు వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తాడు, ఆయనకు 10, 12, 15 ఓట్లు వస్తాయి. ఆయన్ని తీసుకొని సడన్గా రాత్రికి రాత్రి వైసీపీ అభ్యర్థి కింద తీసుకురావడం, ఇప్పుడు ఇంటి పన్నులు పెరిగిన తరుణంలో, కరెంటు పన్నులు పెరిగిన తరుణంలో ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు ఈ పార్టీ మీద. అటువంటి టైంలోనే ఏదో ఒక అభ్యర్థిని తీసుకొచ్చి నిలబడడం, అలాగే ఈ రెండు పార్టీలు కూడా ఇది నీది ఇది నాది అని చెప్పి పంచుకొని ఒకరికొకరు సహకరించుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుంది. మాకు సాయంత్రం వరకు ఎలక్షన్ ఎలా జరగబోతుంది, ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు గొడవల పరిణామాలు? అంటే మాకు వచ్చిన పరిణామం అదేంటంటే ఎక్కడో దగ్గర గొడవ చేసి డైరెక్ట్ మొత్తం అందరినీ అటు డైవర్ట్ చేసి ఇంకో దగ్గర రిగ్గింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారని చెప్పి వచ్చింది. ఇదే నెల్లూరు మెస్ వెనకాలలో ఇక్కడ బూత్నే రిగ్గింగ్ చేద్దామని చెప్పి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారని చెప్పి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే మేము ఇక్కడ ఇద్దరు జనరల్ సెక్రటరీలు ఇక్కడ కూర్చోవడం జరిగింది. అలాగే అక్కడ జైల్ రోడ్ దగ్గర మన హై స్కూల్ దగ్గర, గర్ల్స్ హై స్కూల్ దగ్గర కూడా
మా తాలూకా కార్పొరేటర్లు అందరూ ఉండడం జరిగింది. ఇందాక మా మూర్తి యాదవ్ గారు పోలీసులతో కూడా గొడవ పడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని లోపలికి అలౌ చేస్తున్నారు బూతులోకి, దాన్ని వద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. సజావుగా జరగాలని ఆశిస్తున్నాం, జరగకపోతే మాత్రం డెఫినెట్గా తిరగబడతాం. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. ఒక నియమాలు అంటే ఉంటాయి ఖచ్చితంగా, అవి పాటించాలి తప్ప అధికార పార్టీకి ఒకలాగా మిగతా పార్టీకి ఒకలాగా పెడతామంటే కుదరదు. ఎట్టి పరిస్థితులు కూడా సాయంత్రం అంటే అధికార పార్టీ అక్కడికక్కడే ఉల్లంఘనలు చేసి రిగ్గింగ్ చేసేలా ప్రయత్నాలు చేస్తుందంటూ జనసేన పార్టీని ఇట్లా ఆరోపిస్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి జరగలేమో. ఖచ్చితంగా సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. జనసేన పార్టీకి ప్రజల నుంచి తీవ్రంగా అంటే ఈ ప్రజల వైపు నుంచి మద్దతు వస్తుంది. ఇవన్నీ వరవలేక అధికార పార్టీ రకరకాల కుయుక్తులు చేయాలని చూస్తుందంటూ జనసేన నాయకులు మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి రాము, ప్రేమ న్యూస్, విశాఖపట్నం.